allí, ¿no? Hey.
సంత సద్గురు స్వామీజీ మహారాజు గారి వాక్యం. స్వామీజీ మహారాజు బాణి స్టార్ట్లోన వెడుతూ ఉన్నారు, ఎవరిన నా మాటినండి అంటున్నారు. అంటే సత్సంగంలో వచ్చేవాళ్ళంటే అందరూ అట్లా వాళ్ళు ఉండలేదు, మాట వినేవాళ్ళను ఉంటారు. చూడండి, ఒక సమయంలో హజూర్ మహారాజ్ సాలిగ్రామ్జీ సత్సంగ్ చేస్తున్నా, బాబూజీ మహారాజ్, మహారాజ్ సాహెబ్ వాళ్ళిద్దరూ పిల్లోడు, వాళ్ళకి ఎప్పుడు ముందే కూర్చోపెట్టి సత్సంగం చెప్పేవాళ్ళు. ఇంకో సత్సంగిలో ఇంకో ఉంటారు పాత వాళ్ళు, అంటే చాలా రోజు నుంచి సత్సంగంలో వచ్చేవాళ్ళు పాత సత్సంగిలు. వాళ్ళు విరోధం చేసుకున్నారు, స్వామి వాళ్ళు మీరెప్పుడున్న ఈ పిల్లోడికి ముందర కూర్చోబెడతారు, మనం వయస్సు కలిగిన వాళ్ళు, మళ్ళీ ఎన్ని దినాల నుంచి సాధన అభ్యాసం చేసేవాళ్ళు, మళ్ళీ వీళ్ళకి ముందే పెట్టుకుంటారు, వీళ్ళకి వెనక్కి కూర్చోబెట్టండి అన్నారు. కానీ అట్లా చేయండి అన్నారు. మరో రోజు నుంచి బాబూజీ మహారాజ్, మహారాజ్ సాహెబ్కే వాళ్ళ సంస్కారి ఆత్మ, వాళ్ళకి వెనక్కి కూర్చోపెట్టినారు. అదే పనికి వీళ్ళే అంతా వచ్చి ముందే కూర్చున్నారు. హజూర్ మహారాజ్ వచ్చినారు సాలిగ్రామ్, వచ్చి ఆయన ఆసనంలో కూర్చున్నారు, మౌనముగా ఉన్నారు. ఆ రోజు సత్సంగమే చేయలే. ఆ రోజు ఎట్లా వెళ్ళిపోయా, ఒక 5-6 రోజు వాళ్ళకి ఎన్ని కూర్చోబెట్టారు, 5 రోజు అయిన మౌనముగా ధ్యానంలో కూర్చొని సత్సంగమే చేయలే. మీరు లాస్ట్కి ఎందుకో స్వామి మీరు ఇట్లా సత్సంగమే చెప్పలేదు అంటే నేను ఎవరికి చెప్పాలా, నా మాట వినేవాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరికి చెప్పాలా, వినేవాళ్ళు ఎన్ని కూర్చున్నారు అంటే వీళ్ళకే ఆ జ్ఞానం కొరకే వినేవాళ్ళని ఉంటారు, లేదంటలేదు అంటే వాళ్ళిద్దరు సంత మహాత్ములు అయినారు, బాబూజీ మహారాజ్, మహారాజ్ సాహెబ్. వాళ్ళ కాశీలో అప్పుడు జతక చదివే వాళ్ళు, మంచి సాధనం చేసుకొని మహాత్ములు అయినారు. హజూర్ మహారాజ్ నంతర వాళ్ళే సంత మహాత్ములు అయినారు. దాని కొరకే అట్లాక ఉండలేదు అంటే స్వామీజీ మహారాజ్ గారేమంటున్నారు, ఎవరిన నా మాటినండి, నేను ఏమేమి చెప్తా మీ మంచి కోరిక చెప్తా. ఎందుకంటే జీవి ఒక సమయంలో పరమాత్మ రూపమేక ఉండేవాళ్ళు, పరమాత్మ దగ్గరేక ఉండేవాళ్ళు. అయితేనే కాలమల్లి మాయ ఈ రచన చేసి 70 చౌకడి యుగం తపస్య చేసుకొని పరమాత్మ నుంచి వేడుకొని వచ్చినారు ఆత్మ భండారం తెచ్చి ఈ శరీర రూపమైన బోన్లో ఖైదు చేసేసినారు. ఈ శరీరంలో వేసి ఊరికైనా ఉండలేదు, ఇంకో దీనికే కాపలుగారు పెట్టేస్తున్నారు. ఈ ఆత్మ ఎట్లని పరిస్థితుల్లో ఈ దేహము నుంచి మన రాజ్యం నుంచి కడగాకపోకూడదు అంట. 84 లక్షల శరీరం, దానిలో 5 విషయాలు, 25 ప్రకృతి, 3 గుణాలు, మళ్ళీ ఇంకో కామ క్రోధ లోభమో అహంకారం, ఇవన్నీ పెట్టేసినారు. ఈ జీవి దీంట్లో మరొక శక్తిలో మరచిపోయింది, నేను ఎవరు, ఏం చేయాల్సింది, ఏం చేస్తున్నామో, మనకి ఎందుకు ఈ మానవ శరీరం దొరికింది, అవు అంత మర్చిపోయింది. మళ్ళీ మళ్ళీ సంత మహాత్ములు ఈ లోకానికి వచ్చి వాళ్ళు జాగ్రత్త చేస్తూ ఉంటారు, చూడండి నా మాట వినండి, మీ మంచి కోరిక చెప్తున్నాం, దీంట్లో ఏమి స్వార్థం లేదు. జీవి ఎప్పుడు ఈ సంసార చింతనం చేసి
ఇదే రూపమై బాధపడుతూ ఉండేది చూసే ఆ మహాత్ములకి దయా వచ్చే వాళ్ళు బాణి రాస్తున్నారు. ఎట్లాకాయ వీళ్ళకి సుఖమలి శాంతి దొరుకుతుంది, ఎట్లాకాయ జీవి ఆనందములో పోయి చేరుతుందా, ఆ విషయాలు చెప్పినారు. మళ్ళీ అంటున్నారు చూడండి, ఎట్లా ఎట్లాగ జీవి ఆ కాలపురు మోసం చేసేస్తున్నారు జీవికు. ఈ బాణిలో చాలా విస్తారముగా స్వామీజీ మహారాజ్ చెప్పినారు. స్వామిజీ మహారాజ్ గారు అంటున్నారు, ఈ ప్రకారం నీవు ఇక్కడ వచ్చి మోసం అయిపోయినావు, కాలుమలి మాయా బంధనంలో కట్టుబడి అయిపోయినావు, ఎట్లాకంటే రామశిల్క పట్టే వాళ్ళు ఏం చేస్తారు, ఊరికే అది దొరికేది కాదు, ఒక లల్లని ఒక యంత్రం తయారు చేస్తారు కట్టి నుంచి బ్యాలెన్స్గా ఇట్లా నిలబెడతారు కట్టి, దానిపైన గమ్ వేసేస్తారు, అక్కడ పైన పండు కట్టేస్తారు దారంలో. ఈ రామశిల్కేమంటే జీవాయింద్రి ప్రముఖ, తినే కొరకు వస్తుంది, పండు అంటే చాలా ప్రేమ, వచ్చి దానిపైన కూర్చుంటుంది, అది బ్యాలెన్స్ సరికాక ఇట్లట్లా అంటుంది వాళ్ళు కట్టి. మేము పడతామంటే బాగా కచ్చుకుంటుంది, దానికి పట్టుకుంటానా అది గమ్ములో సిక్కుంటుంది దాని పాదాలు, మళ్ళీ ఆరిపోయకపోతే పోయికలే, మళ్ళీ వాళ్ళు వచ్చి పట్టేస్తారు పింజరాలు బోన్లు వేసేస్తారు. ఒక జీవాయింద్రి దోషము నుంచి కట్టుబడి అయిపోతుంది, ఖైదు అయిపోతుంది రామశిల్క అంటే, ఒక్కొక్క దోషాల నుంచి ఒక్కొక్క ప్రాణి ఖైదు అయిపోతుంది. మానవుడు మానవులు పంచ విషయాలు, ఇప్పుడు కర్ణేంద్రి దోషాలు, కరణేంద్రి, మూకేంద్రి, జీవాయింద్రి, స్పర్శ ఇంద్రి, ఈ పంచ విషయాలు ఉంది దీంట్లో. మళ్ళీ ఈయన ఎట్లాగ దీని నుంచి గడగకపోవాలి, ఒక్కొక్క విషయం నుంచి ఒక్కొక్క ప్రాణి దొరకపోతుంది. రామశిల్కకి ఒక స్వాదింద్రియ దోషమే, దాని నుంచి వాళ్ళు దానికి పట్టేస్తారు. అలాగా అదే మాట అంటున్నారో, మానవుడు పంచేంద్రియాలు ప్రధానంగా ఉంది. చక్షు ఇంద్రియం చేస్తుంది దృష్టి, ఎప్పుడు మంచి మంచి వస్తువు చూడాలా అంటే అది లాగుతా అంటూ ఉంటుంది. చూడండి, సూరదాసుడు మహాత్ముడే, ఆయన భిక్ష వేడెక్కిపోయినారు సన్యాసి రూపంలో. పోతే ఒక ఇంటిలో పోయినారో, అక్కడ సుందరమైన స్త్రీ స్వరూపం చూసే మోహితైపోయినారు. మళ్ళీ అన్నం చేసి తిని ధ్యానంలో కూర్చుంటే ధ్యానం నడలే. ఆయన ఏం చేస్తున్నారో, మళ్ళీ సూజ డబ్బును తీసుకొని రెండు కన్ను తీసేసినారు, సూర్దాస్ అయిపోయినారు. చక్షేంద్రియ దోషమే, ఈ శరీరంలో కన్ను ఇంద్రియ ప్రధానం, 80% లాగుతా ఉంటుంది బయట. మంచి మంచి వస్తువు చూసే మంచి రూపాలు దానిపైన ఏదో ఆకర్షితం అవుతా ఉంటుంది. దానికి అంటారో, ఏదో మన స్వాధీనంలో ఉండాలి, మంచి కానీ చెడ్డ కానీ రెండుకి ఒకే దృష్టిలో చూసేవాళ్ళే మహాత్ములు. అలాగా చూడండి, ఆయన రెండు కన్ను డబ్బులం తీసుకొని తీసేసిన సూరదాస్ అయిపోయినారు, లేకుంటే ఆయన కన్ను ఉండేవాళ్ళే. ఇట్లా ఈ స్థితి అవుతుందంటే తీసేస్తున్నారు. మళ్ళీ చూడండి, ఆయన భక్తి మళ్ళీ బాగా ధ్యానం జరిగింది. కృష్ణ ఆరాధన చేసేవాళ్ళు ఎక్కడన్నా బావి గుంత ఏమేమి అట్లా పరిస్థితి వస్తే కృష్ణ ప్రకటమై బాలవస్తాలు చేతి పట్టి ఆయనకి కడగాకే తొలగిపోతుండే. మళ్ళీ మరి అంటుండే, ఎవరయ్యా నీవు అంటే, నీ దాసుడే అనేది. కృష్ణ బాలరూపంలో ప్రకటమవుతుండే భగవంతుడు, ఎవరు నీవంటే నేను నీ దాసుడు అనేది.
ఒకరోజు పట్టుకొని అలాంటి ప్రయత్నం చేస్తున్నారు, ఈయన జారుకొని పారిపోయినారు. అప్పుడు అంటారు, కానీ నువ్వు నా చేతి నుంచి పారిపోతావు, నా హృదయం నుంచి నీ పోతే నీకో నేను మగవాలనుకుంటా. అంటే ఆయన హృదయంలో ఆయన కూర్చోబెట్టినారు మహాత్ములు. లాస్ట్కే వాళ్ళకే సొంత మహాత్ములు దొరకపోయినారు. సాధనం చేసి ఆయన సొంత మహాత్ములు అయిపోయినారు. సూరదాసుడు, తులసీదాసుడు, వీళ్ళంతా ఫస్ట్ రామకృష్ణ ఆరాధన చేసి కర్మకాండం నుంచి మళ్ళీ సూరత శబ్ద అభ్యాసములు వెళ్ళిపోయినారు, సొంత మహాత్ములు అయిపోయినారు. అలాగా అదే మాట అంటున్నారు, ఒక్కొక్క ఇంద్రియాలు మనకి ఇంత బాధ పెడుతుంది. మళ్ళా కరణేంద్రి దీని దోషమే ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే చూడండి, ఎక్కడన్నా హరికథ, సత్సంగం, కీర్తన ఇవన్నీ వినప్పుడు నిద్ర వస్తుంది. ఎందుకో అక్కడ ప్రేమ ఉండలేదు, భావం ఉండలేదు. దాని నుంచి శ్రోత అయిన వాళ్ళకి నిద్ర వస్తుంది. అదే తమాషా నాటకాలు, పిక్చర్ సినిమాలో అట్లా జాగాలో నిద్ర రాదు. ఎందుకో దానిపైన శ్రద్ధ మళ్ళీ ప్రేమ ఉంటుంది. చూడండి, అలాగా కరణేంద్రి దోషమే. ఎక్కడన్నా ఎవరు నింద చేస్తూ ఉంటే వాళ్ళు దూరంలో మాట్లాడుతుంటారు, అయితే ఇక్కడ నుంచి ఈయన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడుతుంటారంట, లాగుతా ఉంటుంది. చూడండి, ఇది కరణేంద్రి దోషమే. దాని కొరకే అంటున్నారో, ఇది ఒక మన స్వాధీనంలో ఉండాలి. ఎవరు మంచిదా అంటేనా, ఎవరు చెడ్డదా అంటేనా, ఎవరు తిడితేనా, రెండు సమానములు మనసులో దాని ప్రభావం పెట్టుకోక నడిసేవాలే మహాత్మ. మళ్ళీ మూక్ దానికి అంటారో నాసికా ఇంద్రి, మంచి మంచి సుగంధి దుర్గంధి వస్తే పక్కకి వారాయిత్తారు. సుగంధితో ఇది లాగుతా ఉంటుంది, ఇది మన స్వాధీనంలో ఉండాలా. ఇంకో నాలుగోదో జీవాయింద్రి, నాలుగు జీవాయింద్రి, ఇది మంచి మంచి రుచి పదార్థాలు మళ్ళీ అట్లా ఇట్లా తోట అదో మంచి వస్తువుతో అదో నా మనకి లాగుతూ ఉంటుంది. కొంచెం భోజనంలో అట్లా ఇట్లా మంచి పదార్థాలు మిఠాయిలు ఇవన్నీ దొరికితే ఇంకో ఎక్కువగా తినేస్తుంది. ఇంకో అట్లా ఇట్లా కొంచెం ఉప్పు కారం తక్కువ అయిపోయేది కొట్లాట పెట్టుకుంటుంది. అది ఏమిటి అంటే ఈ జీవాయింద్రి దోషమే. ఇది మన స్వాధీనం ఉండాల. ఆ పరమాత్మ కృప నుంచి, ఆ సద్గురు కృప నుంచి సమయంలో ఏమైన ముందుకి పంపిస్తారు అదే మహాప్రసాదం అనుకొని తినేవాళ్ళే మహాత్ములు. దాని కొరకే అజయ్ సింగ్ మహారాజ్ అంటుందే, ఆయనకి బాబా విసందాసులు ఏం చేస్తున్నారు, ఉప్పు నీళ్ళు తాపించినారు ఆరు నెల, ఉత్తుప్పు నీళ్ళే, అన్న ఆహారం పెడుతలేదు, వేడి నీళ్ళు ఉప్పు కలిపి తాపేసింది. మళ్ళీ ఇంకో తరకారీ పైన పెట్టినారు ఒక రెండు నెలల ఉత్తు కాయకూరు పచ్చి తరకారీ తినేది. అట్లా ఇది చేసి చేసి ఆ రుచి పోయింది, స్వాదమే వెళ్ళిపోయింది. మహాత్ములంతా కష్టం పడినారు. మేమును అక్కడ కొండలో ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే పనికే మనము ఒక 5 కేజీ పిండి తెచ్చి ఒకరోజు చపాతీ తయారు చేస్తాం ముగ్గురే. 3 గంప పుట్టిలో గంపలో కట్టేస్తున్నాం పైకి గాలికి, లేకుంటే చెడిపోతుంది. అది గాడికి ఎండిపోయింది, గవిలో గాలి ఎక్కువ. ఎప్పుడు ఎవరికి ఆకలి అయితే ఉప్పు నీళ్ళు నానబెట్టేది తినేది ధ్యానం చేసేది. ఇంకో రోజు రోజు వంట ఎందుకు చేయాలంట. ఒకరోజు ఇట్లా పండుగ వచ్చింది ఉగాది, మన ఆంధ్రాలో బాగా చేస్తారు ఉగాది పండుగ. ఆ గణపతికి పంపించిన పొయ్యి అవతం ఒకటే ఆకు పిక్కురా అంటే యాపాకు తీసుకొచ్చినారు. యాపాకు ఆ రోజు యాపాకు తింటారు, యాపాకు తీసుకొచ్చినారు దానికే బాగా వగ్రని నూనెలో బాగా ఫ్రై చేస్తున్నారు, దాని నుంచి రోటీ తిన అట్లాగా ఆ రుచి వెళ్ళిపోయింది.
ఆ స్వాదమే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్లాగా దొరికితేనో మనకి తెలియక ఉంటుంది, అన్ని మహాప్రసాదమే. అలాగా ఈ నాలుగు రుచి కానీ ఇవన్నీ మన స్వాధీనంలో ఉండాలి. దానికి ఒక్కొక్క ఇంద్రియాలు ఒక్కొక్క ప్రాణికి పట్టేస్తుంది, అదో వేరే వాళ్ళ స్వాధీనంలో పడిపోతుంది. దీంట్లో పంచమేసేయాలి. మళ్ళీ ఈయన ఎట్లాగా దీని నుంచి గడగక అవుతారు? ఈ సంసారం కాళ్ళు జాలం నుంచి ఎట్లా కడగక? దానికి అదే స్వామీజీ మహారాజ్ అంటారు, చూడండి రామశిల్క పట్టేవాళ్ళు దానికి ఒక జీవాంద్రియ స్వాదమే, ఒక్క ఇంద్రియ దానికైనా పట్టేస్తుంది. అదో పండు కట్టేస్తారు, అదో తినే కొరకు వచ్చి కూర్చుంటుంది, అది కట్టి కింద పైకి ఆడుతూ ఉంటుంది, దాన్ని బాగా పడుతుంది, పడతానా సిక్కు ఉంటుంది. వాళ్ళు వచ్చి పట్టి బోన్లు వేసేస్తారు. మళ్ళీ స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ రెండోదో కోతి. కోతి పట్టే వాళ్ళు ఏం చేస్తారు? దానికి లోభు కూడా ఎక్కువగా ఉంటుంది, ఆశ ఎక్కువ. ఒక చిన్న మూతి ఉండే పాత్రం లోపల, సురాహి అట్లా చిన్న మూతి ఉండే పాత్ర లోపల చిన్నగా పెట్టేస్తారు, కొంచెం బయట వేసేస్తారు, అది తింటే తింటే బయట అయిపోతే లోపల చూస్తుంది. ఒక అర్ధ కడవ ఉంటుంది పాత్రలో, అర్ధం ఉంటుంది, ఏదో దాంట్లో సేద పెడుతుంది. పెట్టి కొంచెం పడతామంటే లేదు, బాగా సేద నిండి పడుతుంది. మళ్ళీ అది పీకకపోతే బయట రాదు. ఇవిలో పగ్గం నుంచి దాన్ని కట్టి ఉంటారు కిందకి, మళ్ళీ ఇడిస్తే పారిపోవచ్చు. పట్టిని పట్టి ఇడిసేలేదు మళ్ళీ కోతి. దానికి లోభు గుణం ఎక్కువగా ఉంటుంది, అది అన్నీ తీయాలంటే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఎగరుతూ ఉంటుంది. వీళ్ళు వచ్చేస్తారు, వచ్చి సర్పణి వేసేస్తారు, కొడతారు బాగా, కొట్టి స్వాధీనంలో చేసుకుంటారు. చూడండి దాని గతి ఏం. మళ్ళీ అడుకునే పని అందరికి, రోడ్లలో తమాషా చూపిస్తూ ఉంటారు, కుణిపిస్తుంటారు. మళ్ళీ డబ్బు అడుకొని ఎవరికి ఇస్తుంది? వాళ్ళ కొరికి. చూడండి ఒక లోభ గుణం నుంచి ఆ కొద్దిగా పట్టేస్తారు. జీవ ఇంద్రియ స్వాదం నుంచి చేప పట్టేస్తారు. చేపకేం చేస్తారు? గాలంలో కొంచెం మాంసం, కొంచెం ఇంత మాంసం అంత ఏదో గాలంలో వేసి పారేస్తారు. ఇదో జీవ ఇంద్రియ దోషం నుంచి వచ్చి దానికి మింగేస్తుంది. ఆ గాలం పోయి ఏదే లోపలంతా సిక్కుంటుంది, లేకుంటే ఇక్కడ జబ్బడలో పోయి సిక్కుంటుంది. మళ్ళీ వాళ్ళ బయట తీసేస్తా, ఆహారం చేసుకుంటా. ఒక్కొక్క గుణం నుంచి ఒక్కొక్క ప్రాణి దొరికిపోతుంది. మానవుల్లో ఐదు పంచ విషయాలు ప్రధానంగా ఉండేది. మళ్ళీ ఈయన ఈ లోకం నుంచి కాలజాలం నుంచి కడగకపోయేది ఎట్లాక అంటున్నారు. ఇంకో స్వామీజీ మహారాజ్ గారు చెప్తున్నారు, అజీ మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు. ఇప్పుడు ఏనుగు పట్టే వాళ్ళు సామాన్యం కాదు, దొరకలే, దానికి బలం ఎక్కువ. ఏనుగు అడవి, ఏనుగు అడవిలో ఉండే ఏనుగు కింద పట్టేస్తుంది మనిషి. ఎట్లాగంటే వాళ్ళు ఏం చేస్తారు? 10 అడుగుల పెద్ద హెల్ప్ కా, 10-12 అడుగుల హెల్ప్, మళ్ళీ ఒక 10 అడుగుల ఘాతంగా గుంత తీసేస్తారు. దానిపైన స్వల్పాగ ఒక కట్టి పెట్టి కొంచెం మట్టి వేసేస్తారు. మళ్ళీ దానిపైన ఒక అట్ట నుంచి తయారు చేసిన ఏనుగు తయారు చేసి నిలబెడతారు అట్ట నుంచి. ఏదో ఏనుగుకి కామం ఎక్కువ, అదో చూస్తుంది, అదో వేరే ఏనుగు వచ్చింది అంట.
దానిపైన హార్త్ ఉంది. హార్త్ అనేది పేపర్ పేపర్ నుంచి తయారు చేసింది, అట్టో నుంచి. అది లోపలికి వెళ్ళిపోతుంది, ఈ గుంతలో పడిపోతుంది. దాని నుంచి దానికి ఒక 15-20 రోజు మళ్ళీ ఏం పెట్టలు, గడ్డిగా ఆహారం ఏం పెట్టలే, బలహీనం అయిపోతుంది, దాని అహంకారం వెళ్ళిపోతుంది. అప్పుడు సాకిన ఎనుక తీసుకొచ్చి రెండు దానికి తీస్తారు, అప్పుడు దాని చెత్తకి వస్తుంది. ఒక 15-20 రోజు లేదు, నెల వరకే దానికి ఆహారం పెట్టలే, గడ్డి పెట్టలే, బలహీనం అయిపోతుంది. ఎట్లా అంటే అంట్లా మాట వింటుంది. రండి, ఓ కామ గుణం ప్రధానంగా ఉండే నుంచి అంత పెద్ద శరీరం ఏనుగు మనిషికి స్వాధీనంలో వచ్చేస్తుంది. వాళ్ళు దానికే సులభంగా పట్టేస్తారు, మళ్ళీ దాని నుంచి పని తన కార్యం చేపిస్తారు. ఇప్పుడు ఇక్కడ తక్కువ, రాజస్థానంలో పోతే జైపూర్లో దానిపైన ఒక్కొక్క ఏనుగు పైన 8-8 మంది కూర్చోపెట్టుకుని పైకి తొలగిపోతుంటారు కోట పైన చూపించకే. ఫారినర్స్ వేరే వాళ్ళంతా దానికి వాళ్ళకి దాని ప్రకారం దాని నుంచి డబ్బు సంపాదన చూడండి, అదో స్వాధీనం అయిపోతుంది. దాని కొరకే అంటున్నారో అలాగా ఈ జీవి ఈ కాలు మళ్ళీ మాయాలోకములో ఈ పంచ విషయాల నుంచి శిలికి బాధపడుతున్నారు. మహాత్ములు వచ్చి జాగ్రత్త చేస్తారు చూడండి, మళ్ళీ మళ్ళీ ఇట్లా అమూల్యమైన మానవ శరీరూపమైన సమయం మళ్ళీ మళ్ళీ దొరికేది కాదు. పరమాత్మ దయా చేసే 84 లక్షల జీవరాశి చుట్టు కొట్టుకొని వచ్చిందంతా బాధపడి ఏదో ఒక ఛాన్స్ ఇస్తారు మానవ శరీరం. దీనికి నరనారాయణ శరీరం అంటారు. ఎందుకు ఇచ్చినారు ఈ సమయము? తన ఆత్మ ఉద్ధారం చేసే కోరికే, పరమాత్మ భక్తి చేసే కోరికే. ఆ కార్యం ఈ శరీరంలో మనం చేసుకోకపోతే ఇట్లా అమూల్యమైన శరీరం దొరికి ప్రయోజనంలే. మళ్ళీ కాలు మళ్ళీ మాయ ఏం చేస్తుంది, ఇట్లా కర్మలు చేపించి 84 లక్షల జీవరాశులు మనకి బాధ పెడుతుంది. ఎక్కడన్నా పోతే జీవికి సుఖమలి శాంతి లేదు. యావక శరీరంలో పోని సుఖమలి శాంతి లేదు. దానికి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఇంతవరకే కాలమల్లి మాయ మోసు గారికి ఎట్లా ఎట్లా వస్తువు తయారం చేసి దానికి చరణ్ సింగ్ మహారాజులు ఒక ఉదాహరణ ఇస్తుండే చూడండి. ఫారెన్లో ఎట్లాగా మన ఇండియాలో పిల్లోడికి తల్లి సాకుతుంది అట్లా అక్కడ సాకలే. వాళ్ళకి ఎంత ప్రేమ దొరకాలి, వాళ్ళకి ఏం చేస్తారో హాస్టల్ విడిచిపెడతారు. అక్కడ ఆయా ఉంటుంది, అది వాళ్ళు సాకుతారు చిన్న చిన్న పిల్లోడికి. పాలు తాపిస్తారు, సమయం సమయంలో స్నానం చేపిస్తారో, ఏడిస్తే ఇంకో ఆటలాడే సమానిస్తారో, తిండి తీర్థం పెడతారు, అంత బాగా చూస్తారు. వీళ్ళ తల్లి తండ్రికి దాని చింతన లేదు, వాళ్ళ కార్యంలో వాళ్ళ డ్యూటీకే వాళ్ళ ఇద్దరు దీంట్లో వాళ్ళు మస్తుగా ఉంటారు. ఎప్పుడు ఆ పిల్లోడు తల్లి కోరిక ఏడుసేకి శురు చేస్తే ఇంకో పిల్లోడు ఊరికే ఉంటే తల్లికి ఏం పడింది? ఇంకో ఎప్పుడు ఆ పిల్లోడు తల్లి కోరిక ఏడుసేకి శురు చేస్తారా? ఆయా ఏం చేస్తుందా? పాలిస్తుంది, బేక్ లేదు తల్లి బేక్ కావాలంటే ఏడుసేకి శురు చేస్తే. ఇంకో ఆటలాడే సామాన్ ఇస్తుందా? అయితేనే ఆయన తల్లి కోరిక ఏడుస్తూ ఉంటే ఆమె బేజారైపోతుంది. ఇంకో ఈ పిల్లోడు నా మాట వినలేదంట తీసుకుపోయి దాని తల్లికి ఇచ్చేస్తారు. మళ్ళీ ఆ పిల్లోడికే వాళ్ళ తల్లి దత్తల్లి దొరికిపోతుంది. ఆమె ప్రేమ నుంచి ఎత్తుకొని పాలు తాపుతుంది, ప్రేమ చేస్తుందా? అలాగా ఆ కాల పురుషు ఏం చేస్తున్నారంటే మనకి ఈ లోకంలో ఇవన్నీ రచనం చేసి ఆ పరమాత్మ ఏం చేస్తున్నారో, ఈయన తపస్య చేసి వేడుకొని తెచ్చినారు ఈ కాలరూపి కాలు మళ్ళీ మాయారూపి ఆయా సేతిలో ఇచ్చేస్తున్నారు. ఇదో మనకి మరుపులు పెట్టేసినారు. ఇవన్నీ ధనధాన్యాలు, మాడి బంగ్లాలు, కుటుంబ పరివారాలు, ఇవన్నీ తిండి పదార్థాలు వేసేస్తున్నారు. దీంట్లో మనం మస్తు అయిపోతే
ఆ పరమాత్మ రూపమైన తల్లికి ఏం పడింది? కొడుకు బాగా ఆడుతున్నారు. ఎప్పుడు మనం పరమాత్మ కోరిక ఏడసేకి శుభ చేస్తామంటే ఆ పరమాత్మకి పది తల్లికింత ఎక్కువ ప్రేమ ఉంది మన పైన. ఆయన పారోస్తారు, దర్శనం ఇచ్చేస్తారు, తన వాళ్ళు చేసుకుంటారు, ప్రేమ చేస్తారు. దాని కొరకే మనం ఎడకపోతే, మనం దీంట్లో మస్తు అయిపోతే ఇంకో ఆయనకేం పడింది. అలాగా జీవిక కాలు మళ్ళీ మాయ ఎట్లా ఎట్లాగా మోసం చేసేస్తున్నారు. దీనికి ఎనికి గ్యాప్మే రాక అయిపోయింది. నేను ఎవరు అంట మహాత్ములేమంటావు చూడండి, ఇది మీ లోకం కాదు, ఇది మృతులోకం, కాలమల్లి మాయాలోకం ఉన్నది. మీ లోకం సత్లో సత్ఖండం ఉంది, పరమాత్మ ఉండే లోకమే మీ లోకం, మీ లోకానికి మీరు పదండి. అయితే ఈయనకి ఎవరు మాట తెయాలి? మళ్ళీ మళ్ళీ ఈ లోక వస్తు చింతనం చేస్తాం, కానీ తన ఊరికే పోయే చింతనం చేసుకునేలా ఆ కార్యంలో మనం సమయం ఇచ్చేలేదు. మళ్ళీ మరి ఇదే చింతనములు, ఇదే ధ్యానములు కష్టాల నష్టాలకి పాలవుతున్నాము. దానికే చూసే మహాత్ములు జాగ్రత్త చేస్తారు, చూడండి కాలపురు ఎట్లా ఎట్లాగా మోసం చేసేసినారు. జీ కొరకే వీళ్ళు చాలా మోసం చేసి మీకు ఈ లోక వస్తు రూపం చేసేస్తున్నారు. మళ్ళీ మీరున్న దీని నుంచి కడగాక అయ్యాకే ప్రయత్నం చేసేలేదు, మళ్ళీ ఎట్లాగా మీరు కడగాక పడతాడు? పరమాత్మ కృప, గురుకృప మీకు ఎట్లాగా దొరుకుతుంది? మనం ప్రయత్నం చేస్తే గురుకృప చేస్తారు, మన ప్రయత్నమే లేకపోతే గురుకృప ఎవరిపైన చేయాలా? ఇప్పుడు మనము ఇదే శరీరంలో ముక్తి కావాలా, ముక్తి పొందాలా, మన ఊరికి మనం చేరాలా అంటే మనలో భావం కలిగితే, మనం రెండు రెండున్నర మూడు గంట ధ్యానంలో కూర్చుంటే గురుకైనా కరుణ వస్తుంది, ఆయన మనకి దయా చేస్తారు. గురు కృప నుంచి ఆత్మ భవసాగర్ దాటుతుంది, తన ఊరికి తానే చేరుతుంది. అయితే ప్రయత్నమే లేకపోతే ఇంకో గురు దయా చేసేది ఎవరిపై? మనం దీని నుంచి కడగాకపోవాలంటే ప్రయత్నమే లేదు. దాని నుంచి అదే మాట అంటున్నారు, ఆ కాలపురు ఏం చేస్తున్నారు, కాలమల్లి మాయ చాలా విచిత్రంగా మనకి జీవికి లోకంలో కట్టుబడి చేసేసి ఈ వస్తు రూపమే చేసేసింది. ఇదే నిజం అనుకొని పగల రాత్రి ఇదే రూపం అయిపోయింది ఆత్మ. తెలుసు ఇది మన వస్తు కాదు, మన తాత పరతాత వాళ్ళు ఎట్లా గడిచిపెట్టిపోయినారో మనం ఒక రోజు గడిచిపెట్టిపోయే వాళ్ళే. లాస్ట్ టైంలో దమ్ముడి సహజత రాదు, అయితేనా నమ్మక రాదు. మహాత్ములు మన మంచి కోరిక చెప్తారు, మనసు మీ ప్రేమ నామ రూపము నామంలో పెట్టండి, గురు చరణంలో పెట్టండి, గురు వాళ్ళై సంసారం చేయండి, అయితే నమ్మక రాదు. మరి మరి సంసార రూపమే అవుతుంది, కానీ నా మళ్ళీ గురు రూపం అయ్యక తయ్యలేదు. ప్రయత్నమే లేకపోతే గురు ఎవరిపైన సహాయం చేయాలా, గురు ఎట్లాగా సహాయం చేయాలా? ఆయన వాళ్ళు సహాయం చేసే కోరికే అవతారం ధరించి లోకానికి వస్తారు. ఎవరు ఎవరు వాళ్ళ మాట విన్నారో వాళ్ళపైన దయా చేస్తారు. వాళ్ళు చేసేలేదంటే లేదు, చేస్తారు. అయితే ఆయన మాట వింటే, ఆయన మాట ఎనికపోతే ఎవరిపైన దయా చేయాలా? దాని కొరకే అంటున్నారు, ఇలాగా ఈ జీవి ఈ లోకములో వచ్చి కాలమల్లి మాయ జాలములో చాలా కష్టాల నష్టాలకి పాలవుతా ఉన్నది. మహాత్ములు చెప్తారు వాళ్ళ వాక్కు పైన నమ్మక రాదు. జై Sate Guru Sanamte Ahoye Hukotari Kuneka Sangha Karuna Samhari. Mari Swamiji Maharaj Garantunaro Sate Guru Santa Huve Upakari Vala Santa Mahatmalu Upakaram Chese Korike Vastaru Jeevike Bhavasagaram Nunchi Tise Korike Vastaru. అయితే వాళ్ళ మాట వినకి ఎవరితయ్యాలి? వాళ్ళ పరంపర నుంచి చెబుతూ వచ్చినారు, ఇదే కాలంలో రాలే. చూడండి కబీర్ సాహెబ్ గారు
ఈ రోజు నుంచి 600 సంవత్సర ఎన్నిక వచ్చినారు, 4 యుగములో వచ్చినారు, సద్యుగంలో సత్తు స్వీకృతిగా వచ్చినారు, మళ్ళీ త్రేతాయుగములో మునేంద్రిక, ద్వాపర యుగంలో కరుణామయ, కలియుగంలో కబీర్ రూపంలో 4 యుగములు వస్తారు. సొంత మహాత్ములు ఎప్పటికీ లోకంలో వస్తుంటారు, వచ్చి చెబుతూ పోయినారు. ఇప్పుడు రావణాసుర సమయంలో ద్వాపర యుగంలో త్రేతాయుగంలోనే వచ్చినారు. మందోదరి కబీర్ సాహెబ్కి శిష్యురాలు అయింది, ఆమె ఉపదేశం తీసుకొనింది, భర్త కింద చెప్పింది రావణకి, నీవున మునేంద్ర వాళ్ళ స్వర్ణంలో పోండి స్వామి, ఆయన మహాత్ పరమాత్ముడే, అయితేనే ఆయన అహంకారి, ఆయన ఏ ఒక మానవుడు పరమాత్మ అయ్యలేదు అంటారు. లాస్ట్కే కబీర్కి చాలా బాధ పెడతారు, కొట్టకపోతారు ఖడ్గం తీసుకొని. ఆయన యావదో ఒక మాట చెప్పింది, ఎన్ని ప్రయత్నాలు చేస్తేనే ఆయన ఖండం కాలేదు. ఆయన ఒక కట్టి పట్టుకొని నిలబడినారు. ఇంత ఇది మన పరక పుల్ల చల్ ఇంత కట్టి ఆయన ఏం ప్రయత్నం చేస్తే కాలే, అంటేనా శరణంలో రాలే. చాలా తక్కువ మంది, ఒక 10-12 మంది ఆ సమయంలో వచ్చినారు. ఎందుకో ఆ కాలంలో సులభంగా నామం ఇస్తుండలేదు మహాత్ములు. పరీక్ష చేసి దానికి అర్హత లాయక్క ఉండే వాళ్ళకి నామం ఇచ్చేది, లేకుంటే ఊరికే ఉండేది. మండలి చేసుకొని పోతుండలేదు. ఇప్పుడు కలియుగంలో సొంత మహాత్ములు ఫ్రీ చేసేసినారు. స్వామీజీ మహారాజు నుంచి ఫ్రీ అయిపోయింది. ఎవరిని వస్తారో వాళ్ళకి చూసేలే, నామరూపమైన ఇత్తనాలు వేసేస్తున్నారు. పోనీ ఈ రోజు లేకుండా రేపు పుడుతుంది అంట, ఈ జన్మం కాక ఇంకో ముందు జన్మంలో పుడుతుంది, పోనీ నామ ఇత్తనాలు ఎప్పటికీ నాశనం అయ్యలే. దాని నుంచి వాళ్ళు మంచి చెడ్డ పాపి పుణ్యాత్మ ఏం చూసలేదు, నామదానం ఇస్తున్నారు. ఆ నామ ఇత్తనాలు వేసేస్తున్నారు కలియుగములు. లేకుంటే ఎన్ని కాలంలో చాలా కఠినం కాదు. 12-12 సంవత్సర సేవ చేసి గురు సన్నిధానంలో ఉండి నామం దొరికితే ఇంకో భాగ్యశాలిని, చాలా కఠినం కావండి. ఇప్పుడు చాలా సులభం కావుంది, అయితేనా గురు పైన దాని కొరకే నమ్మక రాదు. మనం కష్టం పడి తీసుకొని ఉంటే దాని వెలుగు తెలుస్తుంది, సులభంగా దొరక నుంచి దాని వెలుగు తెలీదు. గురు చండంలో నమ్మక రాదు, వాళ్ళు చెప్పిన ప్రకారం మనం నడసేకి తయ్యలేదు, మళ్ళీ గురువు దయ చేయాలంటే ఎట్లా? దాని కొరకే స్వామీజీ మహారాజ్ అంటారు, గురువు పరోపకారి, దయా చేసే కోరికే వాళ్ళు అవతారం ధరించి వస్తారు, అయితే దయా తీసుకునేకే మనం అలాగా మనం తయారు లేరు. మనం వాళ్ళు చెప్పిన ప్రకారం నడిసేకే తయారు లేదు, మళ్ళీ దయా ఎవరిపైన చేయాలి? మరి సంత మహాత్ములు మనకే బేరే విషయాలు చెప్పేలే, మీరు కాయబట్టి రుద్ర చేసుకొని సన్యాసి కాండి, హిమాలయ గవిలోపే కూర్చోండి, తీర్థయాత్రలు పోండి, ఎప్పటికీ వాళ్ళు చెప్పేలే. వాళ్ళు చాలా సులభంగా మనకి దీని నుంచి కడగాక అయ్యే ఉపాయం చెప్తారు. సంసారం నుంచి కడగాకపోయే ఉపాయం సులభంగా చెప్తారు. దీంట్లో ఉండి అన్నాహారం తింటూ తాగుతూ సంసారంలో ఉంటూ దీని నుంచి కడగకపోయే మార్గం ఇస్తారు, అయితేనా నమ్మకాలు లేవు? గురుచరణంలో ప్రేమ ప్రకటన కాలేవు, నమ్మకాలు లేవు. వాళ్ళు ఏమంటారు, 2-2.5 గంట మీరు ధ్యానంలో కూర్చోండి, నామస్మరణ ధ్యానం చేయండి, సత్సంగంలో పోతుండండి, సత్సంగ సం తీరత్నే కోయి, సత్సంగ సమాన వేరే తీర్థమే లేదు, జహా మనమంజన హోయి, సత్సంగంలో మనస్సు దర్శనమైతుంది, బయతీర్థాల్లో శరీర స్నానమవుతుంది, సత్సంగంలో పోతుండండి. ఆ సత్సంగం ఇన నుంచి మనం కొన్ని కర్మాలు పోతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు చెప్పిన ప్రకారం నడుసే నుంచి, నామస్మరణ ధ్యానం చేసే నుంచి ఇంకో పాపాలు పరిహారం అయిపోతుంది.
మనస్సు నిర్మలమైపోతుంది. ఒకరోజు మన చేతన్ అంతర్ముఖం అవుతుంది. మనస్సు నిర్మలం కాక చైతన్యం పైకి రాదు. మనస్సు నిర్మలం కావాలంటే నామరూపం కావాల, సత్సంగంలో పోవాల. సత్సంగం నుంచేనే మనకు కొన్ని కర్మలు పోతుంది, సేవా నుంచి కర్మలు పోతుంది, ఆస్మరణ ధ్యానం నుంచి కర్మలు పోతుంది. దానికే మనం ప్రయత్నమే చేయకపోతే మన ఉద్ధారం ఎట్లాక అంటున్నారు. దాని కొరకు అదే మాట అంటున్నారు, ప్రయత్నం మనం చేయాల్సింది, దయా గురువు చేస్తారు. ప్రయత్నమే లేకపోతే దయా ఎవరిపైన చేయాలా? దాని కొరకే అదే మాట అంటున్నారు, మనం గురువు మాట వింటే నామస్మరణ ధ్యానము రోజు రోజు చేస్తూ ఉంటే ఆ గురు కృప నుంచి ఈ పంచ విషయాల్లో మూడు గుణాలు ఇవన్నీ పగ్గమంతా పోతుంది, ఇవన్నీ బంధనం వెళ్ళిపోతుంది, జీవి స్వతంత్ర అయిపోతారు. ఇప్పుడు ఎంతవరకు బంధనం ఉంది అంటే మనకి శాంతి లేదు. ఈ మూడు గుణములో మన ప్రవృత్తి ఉంటుంది. యాదో గుణం ప్రతి ఒక్క మనసులో ప్రధానంగా ఉంటుంది, దాని ప్రకారమే వాళ్ళ విచారం ఉంటుంది. దానికే పంచ విషయాల్లో మూడు గుణము, మళ్ళీ 25 ప్రకృతిలో ఈ ప్రధానంకై శరీరంలో ఉండేది. యాదో ప్రకృతి ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క మానవులో, దాని ప్రకారం వాళ్ళ వ్యవహారం ఉంటుంది. ప్రతి ఒక్కరు వేరే వేరే రూపంలో వ్యవహారం. దాని నుంచి అదే మాట అంటున్నారు, ఎప్పుడో మనం గురు మాట వింటాం, నామరూపమైతామా, ఇవన్నీ బంధనం దూరం అయిపోతుంది, మనసులో శాంతి వచ్చేస్తుంది. నిజమైన సుఖం మరియు శాంతి మనకి తన లోపల మనకి దొరకపోతుంది, మనం ధన్యుడు అయిపోతాం మనం గురు మాట వింటే. దానికే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఆయన మాట వినండి, ఆయన మన మంచి కొరకే చెప్తారు సద్గురువులు, వాళ్ళకేం స్వార్థం లేదు. ఆయన మాట వినండి, మీ సద్గతి అవుతుంది, మంచి ఆస్థానం దొరికిపోతుంది. చూడండి, మన మేము ఉండే ప్రాంతంలో పక్కన ఒక 6 కిలోమీటర్ దూరంలో కొండ ఉంది, ఎనమలడ్డి కొండ. అక్కడ మహాదేవ స్వామి గారు యోగి ఉండేవాళ్ళు. సోమనాథ మహారాజు గారు నాథ పంథంలో ఉండేప్పుడు నామం ఇచ్చినారు ఆయనకి. ఆయనకి ఈ కుష్ఠ వ్యాధి అంటారు, తెల్ల మచ్చ రోగం వచ్చింది. ఆయన ఎస్ఐ పోస్టులో డ్యూటీ చేసేవాళ్ళు. చర్మ వ్యాధి వచ్చింది అప్పుడు మహారాజు యోగి సోమనాథ మహారాజు గారు ఆయన ఔషధం ఇచ్చినారు ఆయుర్వేదిక్ గిడుమూలకి, మేలే అయిపోయింది, బాగా అయిపోయింది. ఆయన నమ్మినారు, ఈ నుంచి ఉపదేశం తీసుకున్నారు. అప్పుడు ప్రాణాయామ సాధన చేసేవాళ్ళు సోమనాథ్ మహారాజ్ యోగి. ఆయన అదే పంచాక్షరి మంత్రం ఇచ్చేసినారు. ఆయన చేస్తూ చేస్తూ వైరాగ్యం కలిగింది, ఈయనకి శిష్యుడే అయిపోయినారు, గురుముఖ శిష్యుడు యోగి అయిపోయినారు. అంతా డ్యూటీ బ్యూటీ అంతా ఇడిసి పెట్టినారు, నమ్మకం వచ్చేసింది. ఆ దేశాటం చేస్తూ చేస్తూ ఇక్కడ ఎనమలడ్డి కొండకు వచ్చినారు. పెద్ద కొండ పైన కూర్చున్నారు 1 సంవత్సరం. మళ్ళీ అక్కడ మందికి పొయ్య వచ్చాక చాలా కష్టంగా ఉంటుంది అంట, చిన్న కొండలో తెచ్చు ఒక పులి గవి, పులి ఉంటుంది లోపల 2, దాని జోడి బయట పోయింది ఎక్కడన్నా, దాంట్లో పోయి ఈయనకి స్వామి వాళ్ళు కూర్చోబెట్టినారు వీళ్ళు ఎనమలడ్డి వాళ్ళు. అది వచ్చింది, వస్తే దానికి వాసన వస్తుంది, ఎవరు మానవుడు లోపల వాసన వస్తూ ఉంది పులికి, అది బయట కూర్చునింది లోపలైన పులి. ఈయన ఆ గవిలో ధ్యానంలో కూర్చొని ఎసురు చేస్తా, ఎవరినో పాలు మళ్ళీ ఏమేమి సామాన్ ఇచ్చాక వస్తే అది పక్కకి వారైతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. చూడండి, అట్లాగా సాధనం చేసి సిద్ధపురుషుడు అయినారు మహాదేవ స్వామి.
ఆయన అంతరంలో చూస్తున్నారు, చాలా రోజు అయిపోయింది, నా గురువు గారు ఎక్కడెక్కడ ఉన్నారంటే లోపల చూస్తున్నారు, బొంబాయిలో కనపడినారు. అప్పుడు బాబా సోమనాథ్ మహారాజ్ గారు ఏం చేస్తున్నారు, సావన్ సింగ్ మహారాజ్ దగ్గరే ఒక 5 సంవత్సరాలు ఉండి, మహారాజా నీవు దక్షిణ ప్రాంతంలో పోయి సంతమత ప్రచారం చేయాలంటే పంపించినారు. అంటే ముందు ఎట్లా ఆడుకొని తింటున్నా అట్లా తినకూడదు, కష్టం చేసుకొని తిని సత్సంగం చేయాలా, సంతమత ప్రచారం చేయాలంటే ఆర్డర్ ఇచ్చి పంపించిన. మహారాజ్ వచ్చి ఎట్లాగా కష్టపడి లాస్ట్కి ఒక బట్ట అంగడి ఓపెన్ చేసుకొని ఉండరు అక్కడ, హోల్సేల్ బిజినెస్. ఈ మహాదేవ స్వామికి లోపల కనపడింది, బొంబాయిలో ఉన్నారు గురు. ఆయన 20 మందికి నామం ఇచ్చినారు ఆ ఎనవల్డ్డి ఊర్లో. వాళ్ళకి పిలిచి అన్నారు, నా గురువు గారు బొంబాయిలో ఉన్నారు, నేను పోయి దర్శనం చేసి వస్తా. వీళ్ళకేమైంది, వీళ్ళు వెళ్ళిపోతే సాధులకి పోతే ఇంకో ఏం నమ్మక వస్తారు లేదో అంటే భయం కలిగింది. వాళ్ళేం స్వామి, కానీ అప్పుడు ఎనమలరెడ్డి నుంచి అనంతపురంలో రైల్వే లైన్ సన్ లైన్ ఉండే, గుంటికలు పోయి ఎక్కల, ఎనమలరెడ్డి నుంచి 90 కిలోమీటర్ దూరంలో ఉంది గుంటికలు. అప్పుడు కట్టి బండి ఎద్దు బండి పైన కూర్చొని అక్కడ పోయేవాళ్ళు మరి, చాలా కష్టం కాలం, బస్సు లేవు, మళ్ళీ కార్ లేవు, జీప్ లేవు. అప్పుడు 2 కట్టి బండి రెడీ చేస్తున్నారు, 20 మంది తొలగిపోయినారు మాదేవ స్వామికి ఎక్కించకి ట్రైన్. వీళ్ళు అనుకున్నారు ఇంకే ఒకరే ఇడిస్తే వెళ్ళిపోతారు సాధు. ఇంకో వీళ్ళంతా టికెట్ తీసుకున్నారో అంతా బొంబాయికి వెళ్ళిపోయినారు, సమలా గారికి బండి అని పంపించినారు, అందరూ వెళ్ళిపోయినారు. దాదర్లో దిగినారు, దాదర్లో దిగి అక్కడ ఈ గుర్రం బండి వాళ్ళకి అడుగుతున్నారు, ఎక్కడని ఎవరు స్వామి వాళ్ళకి చూస్తున్నారా అంటే, వాళ్ళకి పాప ఏం తెలుస్తుంది బొంబాయి అంత పెద్ద సిటీ అంటే. అప్పుడు అంత బిల్డింగ్స్ లేవు. మధ్యాహ్నం అయిపోయింది, 11 నుంచి అడుగుతూ అడుగుతూ ఇక్కడ జవాబు దొరకలే. లాస్ట్గా ఒక ముస్లిం ఆయన వచ్చిన, వాళ్ళకి పోయి అడిగితే అవునా సాధు కాదో అంటే ఒక సేట్ ఉండరో, ఆయన సాయంత్రం సత్సంగం చేస్తుంటారు దుకాణములు, అంటే ఎక్కడక తొలగ పద అంటుంటారు, పోయినారు అంత వరలినాక. చూస్తే మహాదేవ స్వామి గుర్తుపట్టినారు, ఇప్పుడు బాబాజీ గారు అంతా కోటు పెట్టి వేసుకొని తెల్లబట్ట కోటు వేసుకొని కూర్చున్నారు మారవాడి సెట్. అప్పుడు యోగి రూపంలో ఉండేవాళ్ళు అయితే గుర్తుపట్టినారు మహాదేవ స్వామి, ఇంకా వేరే వాళ్ళంతా కొత్త వాళ్ళు, అందరు పోయి నమస్కారం చేస్తున్నారు. అప్పుడు బాబాజీ గారు అడుగుతున్నారు, వీళ్ళు ఎవరు అంట 20 మంది. అప్పుడు మహారాజు గారు మహాదేవ స్వామి అంటారు, ఈ మనవడే మీ మనవడే అంట. ఆయన అంట నా పెళ్ళిని కాలేదో, మనవడు ఎక్కడి నుంచి పుట్టినారంట. లాస్ట్కి లేదు స్వామి నేను ఉపదేశం ఇచ్చిన వీళ్ళకి అంట. అప్పుడు లాస్ట్కే వాళ్ళకి 1 వారం 10 రోజులు సత్సంగం ఇచ్చినారు. బ్యాస్కి పొయ్యే కోరిక రిజర్వేషన్ చేస్తున్నారు అందరిది, వీళ్ళందరితో పెట్టి రిజర్వేషన్ చేపించిన చాలా మంది ఆ కాలంలో. అప్పుడు వీళ్ళందరికీ తొలగిపోయినారు, ఓ 15 రోజులు సత్సంగం ఇచ్చి అందరికి బ్యాస్ తొలగిపోయినారు. మహాదేవ స్వామికి ఏమన్నారు, ఇది ముక్తి ఇచ్చే మార్గం కాదు, ఇంకో వేరే మహాత్ములు ఉన్నారో వాళ్ళ దగ్గర మీకు నామం ఉపదేశం ఇప్పిస్తా, నిజమైన మార్గం ఇప్పిస్తా అంటే తొలగిపోయినారు. అయితేనే ఈ మహాదేవ స్వామికి నమ్మకం లేదు, ఎందుకు అయినా సిద్ధ పురుషుడు, ఇదే మంత్రం నుంచి చేతన 7వ చక్రంలో వచ్చింది, రిద్ధి సిద్ధిలో వచ్చేసింది, గురువు అయిన వాళ్ళు మళ్ళీ శిష్యులు కావాలంటే చాలా కష్టం, మళ్ళీ గురువు చేసుకోనే తయ్యాలేదు. బ్యాస్కి వచ్చినారు, నామములు కూర్చోపెట్టేటప్పుడు నాకు వద్దంటారు, మళ్ళీ బాబాజీ గారు అన్నారు, చూడు నీవు నా శిష్యుడు, నువ్వు నా మాట మీరితే మళ్ళీ నీకు నరకంలో పోవాల్సింది. భయం పడిపోయినారు, మళ్ళీ పోయి లోపల కూర్చున్నారు. నామదానం అయిపోయింది, 1 వారం ఉండరు, ఆడ నుంచి మళ్ళీ తొలకు వచ్చి బాంబేలో ఇడుస్తారు వాళ్ళంతా. ఆయనకి ఎనమలరెడ్డికి వచ్చేసిన పోయి ఎనమలరెడ్డి పంపించేప్పుడు మహారాజు గారు అన్నారు, ఈ పంచనామాలు నీవు ఎవరికి చెప్పకూడదు అంట,
ఎవరికి నీవు ఈ పంచనామాలు చెప్పకూడదు అంటూ చెప్పే పంపించినారు. అయితేనా ఆయనకే సావన్ సింగ్ మహారాజ్ పైన నమ్మకాలే, సోమనాథ్ మహారాజ్ పైన నమ్మకం, ఈ రుద్ధిసిద్ధి వచ్చింది. అదే ప్రాణాయామ సాధన చేస్తూ కూర్చున్నారు, సుర్శబ్ద అభ్యాసం చేయలే. ఎవరు ఇద్దరు ముసలోడు ఆడవాళ్ళు వచ్చింటే నామ ఉపదేశం కావాలంటే వాళ్ళకి ఇది పంచనామే ఇచ్చేసినారు. వాళ్ళ కొడుకు అక్కడ అంగడి దుకాణములు ఉన్నారు. ఒక 3 సంవత్సరాలకి వాళ్ళు బొంబాయికి పోతే మహారాజ్ గారు దర్శనకు పోతే మహారాజ్ గారు అడిగినారు, నీకు నామం అయింది అయింది, ఎవరు ఇచ్చినారు మహాదేవ స్వామి, ఏం నామం ఇచ్చినారంటే పంచనామాలు చెప్పేసింది. మహారాజ్ కోపం వచ్చేసింది, ఒక మాట అన్నారు, ఇంకో ఆయన ఉండలేదు ఆయన గడ్డం ఉండలేదు అంటారు, అంతే అయిపోయి. ఇక్కడ ఈయనకి వ్యాధి చాలా సీరియస్ అయిపోయినారు. ఎప్పుడు కఫం అంతా వస్తూ ఉండదు, గడ్డములో కారుతా ఉండదు. శిష్యులు వాళ్ళ శిష్యులు ఏం చేస్తారు, జబర్దస్తి దానికి కొరకేస్తున్నారు అంతా జుట్టు గడ్డం. అదే బాధలో ఆయన దేహమే త్యాగం చేసి వెళ్ళిపోయి అట్లాగా అయిపోతుంది. దాని కొరకే నమ్మక రాకపోతే ప్రయోజనం లేదు. ఆయన సురశబ్ద అభ్యాసం చేయలేదు, నామం దొరికింది, ప్రాణాయామ సాధన చేసుకొని కూర్చున్నారు, అలాగైపోయి నమ్మక గురు పైన రాక. దాని కొరకు అదే మాట అంటున్నారు, నమ్మక రాకపోతే మన కార్యసిద్ధి వాయలే, మళ్ళీ సురత శబ్ద అభ్యాసం చేయక ముక్తి దొరికలే. సురత శబ్ద అభ్యాసం సంత మహాత్మ మనకి ఇచ్చినారు, చాలా సులభంగా చెప్తున్నారు. పద్దున లేచి 2-2.5 గంట మీరు సాధనంలో కూర్చోండి, గురు చరణంలో నమ్మక పెట్టుకోండి, మీ కార్యసిద్ధి వైతుంది. जाके जाले सब మరి మళ్ళీ ఏం చేస్తున్నారు, జగత్ జాలసభ ధోఖా జాను మన మూరక్ సంకీర్ణి యారి. అంటే ఈ లోక జగత్ ఈ లోకములో మన సంబంధాలు 2 రోజు కొరికే. ఎనిక జన్మములో ఎవరి ఎవరికి ఇచ్చేదుంటుంది, ఎవరి ఎవరి నుంచి తీసుకునేది ఉంటుంది, అట్లా వాళ్ళ కుటుంబ రూపంలో చేరుకుంటారు. యావ రోజు ఇచ్చే తీసుకున్న రెండు సంబంధాలు కడాయితే జత అడిసి పెట్టిపోతూ ఉంటారు, వాళ్ళు చెప్పిన పోయలే. అయితేనా ఈయన ఒక మోహవశాత్మే బాధపడతారు, మావాళ్ళపాయా అంట. ఇట్లా ఒక సుల్లు ప్రేమలు అబద్ధం, సుల్లు ప్రేమలో ఇట్లా అమూల్యమైన సమయం నష్టం చేస్తున్నా. మహాత్ములు జాగ్రత్త చేస్తారు, చూడండి దీంట్లో ఏమి సారం లేదు, అసారమైన వస్తువులు, దీనికి మీకు సంబంధాలు 4 దినాలు. ఇవన్నీ కర్మాల ప్రకారం అయిపోయింది, ఎవరు ఎవరికి లేరు. మన వాళ్ళే ఉంటే మనం విడిచిపెట్టి ఎందుకు పోతాం, మన తాత పరతాత విడిచిపెట్టిపోయినాం, మన పోయినారు మన ముగ్గురు విడిచిపెట్టిపోయేవాళ్ళు, మన వాళ్ళు ఎట్లాగా ఉంటారు. దానికి అంటారు ఈ జాళ్ళు, ఆ కాల్పురుస్ మళ్ళీ మాయా తయారు చేసేసినారు, కర్మం ప్రధానంగా పెట్టేసినారు. ఎవరి శరీరంలో వస్తే కర్మం చేయక ఉండేకే అయ్యాలి, మళ్ళీ ఆ కర్మం చేస్తే దాని రుణం తెలిసే కొరకే మళ్ళీ లోకంలో రావాల్సిందే. వాళ్ళ అవతార కానీ పరమాత్మ కానీ మహాత్ములు కానీ ఎవరి శరీరంలో వచ్చినారంటే కర్మం చేయాల్సిందే, మళ్ళీ మరి ఈ లోకంలో రావాల్సిందే. దాని కొరకే అంటున్నారు, ఇది జాలు కాల్పులుసు అలాగా తయారు చేసేస్తున్నారు ఈ జీవికి మోసం చేసే కోరికే. దానికే ఇక్కడ ఎవరు మీ వాళ్ళు లేరు, మీ వాళ్ళు ఎవరు, ఎవరు మీకు దీని నుంచి ఎడిపించే కొరకు వచ్చినారు గురు, ఎవరు మీ జవాబుదారి తీసుకున్నారు, 2వ వాళ్ళు పరమాత్మ మీ తండ్రి, ఆయన మీ వాళ్ళు, ఇంకో ఎవరు మీ వాళ్ళు లేరు. అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, దాని కొరకే మనస్సు ఆ కాల నిరంజన మనస్సు రూపంగా మన లోపలే కూర్చున్నారు. ఆయన కర్మం చేపించగా శురు చేస్తున్నారు మనసే కాలు. దానికి దీని మాట వినొద్దు, దీని మాట వింటే ఏ లేగా జాన్ తుమారి, ఇది ఏం చేస్తుంది మీ నుంచి, మళ్ళీ మరీ కర్మం చేపిస్తుంది,
మళ్ళీ 84 లక్షల జీవరాశులు పంపిస్తుంది రిణం తీర్చే కొరకే. దాన్నే దీని మాట వినొద్దు, గురువు మాట వినండి. దీని మాట ఇంటే మాత్రేదో భక్తి చేయనిచ్చేలే, మీకో ఈ జాలం నుంచి కడగకపోనిచ్చేలే. దీనికే దీని మాలిక్తో ఆర్డర్ ఉంది, ఈ ఆత్మ మన కంపౌండ్ నుంచి కడగకపోకూడదు అంట. దానికి అది కావల్ గారు డ్యూటీ చేస్తూ ఉంటుంది. చూడండి, మనం నామస్మరణ ధ్యానం చేసి దీని నుంచి కడగకపోవాలని ప్రయత్నం చేస్తే అదో సంసార చింతనము తెచ్చి లోపల పెడుతుంది. ఎందుకో పోకూడదు బయట, దానికి అట్లా మరుపులు పెట్టేస్తుంది. నామస్మరణ ధ్యానం చేయనిచ్చలే. దానికంటారు ఈ లోకంలో మీ శత్రువు బేరే ఎవరు లేరు, మీ మనసే మీ శత్రువు ఉంది, అది మీ లోపలికి వచ్చినండి. దీని మాట వినొద్దు, గురువు మాట వినండి. మీ కార్యసిద్ధి అవుతుంది, మీకు నిజమైన సుఖం మరియు శాంతి దొరకపోతుంది. లేకుంటే దీని మాట వింటే మాత్రం మీకు సుఖం మరియు శాంతి ఎప్పుడు దొరకాలి. ఇది ఎప్పుడు కష్టాలు నష్టాలకి పాలు చేస్తుంది, వ్యాధి కష్టాలు నష్టాలను పెట్టేస్తుంది, సంసార చింతనము చేసి దాంట్లో పెట్టి దాని నుంచి అంటూ దీని మాట వినొద్దు. ఇదో మీకు 84 లక్షల జీవరాశులు పంపిస్తుంది. మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, దీని మాట వింటే మీ ఊరు నుంచి దూరం అయిపోతారు, 84 లక్షల జీవరాశులు పోయి ఆత్మ పడిపోతుంది. మనసు మాటిని, మనసు అంటే ఏదో సామాన్యమైన వస్తువు కాదు, త్రిలోకిక మాలిక్ అధిపతి. మనసు ఆధీనములో 33 కోటి దేవీదేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరం అందరూ మనసు అండర్లో ఉండేవాళ్ళు. మనసు అంటే త్రిలోకిక మాలిక్, ఇది బ్రహ్మ నుంచి వచ్చింది, దీని స్థానం బ్రహ్మ. అంతవరకు దీని ప్రభావం ఉంటుంది, ఏదో సామాన్యమైన వస్తువు కాదు. దాని కొరకే అంటారు దీని మాట వింటే మాత్రం ఇది మీకు ఎప్పటికీ పొనిచ్చలే. దానికే మహాత్ములు ఏమి చెప్తారో మనకే మన మంచి కొరకే చెప్తారు, వాళ్ళ మాటినండి. గురువు మళ్ళీ మరి నామరూపమై మీరు సంసారమే చేయండి, మనసు రూపమై చేయొద్దు. ఇది ఎప్పటికీ మీకు కష్టాలు నష్టాలకే పాలు చేస్తుంది, మీకు లోపల పొనిచ్చలే. మళ్ళీ అదే మాట అంటున్నారు, దీని మాట వింటే ఇది ఎట్లెట్లా కర్మలు చేపిస్తుంది మనిషి, మళ్ళీ కుగతిలో వేసేస్తుంది, నరకంలో తొలగిపోతుందే, ఇంకో కింద శరీరంలో పారేస్తుంది, ఎక్కడ పోతే మళ్ళీ సుఖ మళ్ళీ శాంతిలే. చూడండి, ఎక్కడ పోనీ సుఖ మళ్ళీ శాంతి లేదు, కష్టమే కష్టం ఉంటుంది. జహ ఆశ తహ వాస, ఎక్కడ మన ప్రేమ ఉంటుంది, ఎక్కడ ఆశ ఉంటుంది, మనం చేసిన కర్మలు పట్టే లాస్ట్లో ఆశ కలుగుతుంది మనలో. ఆ ఆశ యావ శరీరంలో పూర్తవుతుంది అక్కడ ఇది పంపిస్తుంది. అట్లాగా ఈ జీవి 84 లక్షల జీవరాశు శరీరంలో ఎప్పుడు కష్టాలు నష్టాలకి పాలవుతుంది. దానికే మహాత్ములు జాగ్రత్త చేస్తూ ఉంటారు, చూడండి దీని మాట వింటే మాత్రం ఇది ఎప్పుడు మీకు సుఖం మరియు శాంతిలో పోనిచ్చలే, ధ్యానం చేయనిచ్చలే, మీ ఊరికి మీకు పోనిచ్చలే. మీ ఊరు సత్లోక సచ్ఖండం ఉంది, పరమాత్మ ఉండే ఊరే మీ ఊరు, ఇది కాలమది మాయా ఊరుంది. ఈ లోకంలో ఇంతవరకు ఎవరికి సుఖం మరియు శాంతి దొరకలే, ఎప్పుడు దొరకాలి. నిజమైన సుఖం మరియు శాంతి మీ ఊర్లో ఉంది. దానికి అంటున్నారో మీరు గురువు మాటినండి, నామరూపం కాండి, మీకు సుఖం మరియు శాంతి దొరుకుతుంది. దాని కొరకే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, దాని కొరకే ఇప్పుడు నా మాటినండి. ఇప్పుడు మీ మంచి కొరకే మహాత్ములు చెప్తున్నారు, ఇప్పుడు నా మాటినండి. మీరు ముక్త అయిపోతారు, మీ ఊరికే పోయి చేరుకుంటారు, మీ నిజమైన సుఖం మరియు శాంతి మీకు దొరకపోతుంది. ఆత్మ తన కుటుంబంలో పోయి చేరుతుంది, పరమాత్మ దగ్గరే.
ఎక్కడ ఈ ఆత్మ పరమాత్మ అయిపోతుంది? ఈయన అందరికి ఇచ్చేవాళ్ళు కానీ అడుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ మృతులోకంలో వచ్చి మనసు జత పట్టి కర్మలు చేసి జీవాత్మ అయిపోయింది. ఆత్మ కాదు, జీవాత్మ మలినం అయిపోయింది. 84 లక్షల జీవరాశులు సుట్టుకొడుతూ ఉంది, బాధపడతా ఉంది. దానికే మహాత్ములు జాగ్రత్త చేస్తారు, చూడండి మీరు శరీరాలు కాదు, ఇదో బాడగిల్లే, కొన్ని దినాల కొరకే దొరికింది, మీరు ఆత్మలు. అన్ని ఆత్మ పరమాత్మ స్వరూపమే, పరమాత్మ అంశమే, అన్ని ఆత్మకే అదే పరమాత్మ ఊరే. మీ ఊరికి మీరు పదండి, మీ రూపం మీరు ధరించండి. చూడండి ఎప్పటి నుంచి మీరు ఆ లోకం విడిచిపెట్టి లోకానికి వచ్చినారు, సునా పడా తక్తవర్ తాజ్, మీరు సింహాసన మీ కిరీటాలో అక్కడ ఖాళీగా పడి ఉంది. మీరు ఇక్కడ తమాషా చూసేకి వచ్చి ఇక్కడే వాళ్ళు అయిపోయినారు. కొన్ని రోజులకి మీకు పరమాత్మ ఇక్కడ పంపించిందే, మీరు ఇక్కడ వచ్చినారు, ఇక్కడ వాళ్ళు అయిపోయినారు. తన ఊరే తాను మర్చిపోయినారు, తన కుటుంబమే తాన్ని మర్చిపోయినారు. మీ అక్కడ సింహాసనం మీ కిరీటాలో అక్కడ ఖాళీగా పడి ఉంది సత్లోకములు. మీ ఊరికే మీరు పదండి, అక్కడ పోయి మీరు పరమాత్మ కాండి. ఎక్కడ కాలం మరి మాయా లేదో, సుఖ దుఃఖాలు లేవు, జనం మరణాలు లేవు, ఆత్మ పరమాత్మ అయిపోతుంది, ఎప్పుడు పరమ ఆనందంలో ఉంటుంది. అట్లా ఊరు మీ ఊరు, పగల రాత్రి లేదు, అక్కడ తినేది తాగేది లేదు, ఆత్మ పరమాత్మ. అక్కడ నుంచి అన్ని లోకం కనపడుతుంది, అట్లా మీ రూపం ఉంది. ఇప్పుడు ఈ కాలమలి మాయా ఊర్లో వచ్చి కర్మాలు చేసి మనస్సహవాసం పెట్టి కర్మాలు చేసి జీవాత్మ కూర్చునింది. అన్న ఆహారానికే చింత చేస్తూ ఉంది, రేపేమవుతుంది మర్నాడేమవుతుంది అంట. అందరికి ఇచ్చేవాళ్ళు ఈయన, ఎందుకో తన ఊరు తాను మరచినికే, తన రూప తాను మరచినికే, ఈ శరీరానికి తన రూపం అనుకొని, ఈ లోకానికి తన ఊరు అనుకొని మనసు జత పట్టి కర్మాలు చేసి మలినం అయిపోయింది. దానికి మహాత్ములు జాగ్రత్త చేస్తుంటారు, మరి మీరు జాగ్రత్త కాండి, గురువు మాటినండి, మీ ఊరికి మీరు పదండి, అక్కడ పోయి మీ రూపం మీరు చూడండి, మీ పరమాత్మ కాండి. మీ ఆనందమే ఆనందం ఉంది అక్కడ, కష్టాలు నష్టాలకి నామో నిశానం లేదు అక్కడ. దాని కొరకే గురువు మాటినండి, 2-2.5 గంట రోజు సాధనంలో కూర్చొని మీ ఊరికి మీరు పోయే ప్రయత్నాలు చేసుకోండి. ఈ లోకంలో ఇంతవరకు ఎవరికి సుఖమది శాంతి దొరకలే, ఎప్పుడు దొరకలే. ధనంలో శాంతి లేదు, పెద్ద స్థానంలో శాంతి లేదు, రాజ్యంలో శాంతి లేదు. శాంతి ఎక్కడ ఉందా? మీ ఊరిలో నామములో ఉంది, అంతరములో ఉంది. మనం గురువు మాటిని 2.5 గంట సాధనం చేసుకొని 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వస్తే, మన జ్ఞాన చచ్చు తెరిస్తే మనలో మనకే శాంతి దొరికిపోతుంది, ఆశా తృష్ణ 2 సమాప్త అయిపోతుంది. దాని కొరకే శాంతి మీలో ఉంది కానీ బయట లేదు. మనం బయట గుడకాడుతున్నాం, ఎట్లా కంటే మృగ నావి బసే కస్తూరి మృగ దూడే బనమా, ఆ మృగకి నావిలో కస్తూరి ఉంటుంది, వాసన నాభి స్థానం నుంచి వస్తూ ఉంటుంది. దానికి ఏమిటి అంటే ఇక్కడ గడ్డి నుంచి వస్తూ ఉంది అంత, అక్కడక్కడ వాసన పడితే పారుతా ఉంటుంది, ఎంత పారితేనే దానికి శాంతి లేదు, వచ్చేది నాభి స్థానంలో బయట పొడకాడుతుంది, అలాగా ఉంటుంది. సుఖ మరియు శాంతి తనలో పెట్టుకొని మనం బయట వస్తువులు పొడకాడుతున్నాం. ధనంలో ఏం దొరుకుతుంది ఏమా, పెద్ద స్థానంలో దొరుకుతుంది ఏమా, రాజ్యం దొరికితే దొరుకుతుంది ఏమా, మహాత్ములు అంటారు ఎక్కడ శాంతి లేదు. శాంతి నామములో ఉంది, మీలో ఉంది. నాదం ప్రకటమైతే, నామం ప్రకటమైతే మీకు నిజమైన సుఖమైన శాంతి దొరికిపోతుంది, మీ ఆశా తృష్ణను సమాప్త అయిపోతుంది. తనలో పోతే, తన ఈ 9 ద్వారాలు వదిలిపెట్టి 10 ద్వారంలో వచ్చేస్తే శాంతి దొరుకుతుంది, కానీ బయట యావస్తువులు శాంతిలే. బయట మనం ఎంత పారితేనే కష్టమే నష్టమే దొరుకుతుంది, కానీ శాంతి దొరకలే. మహాత్ములు దాని కొరకే అంటారు, ఎక్కడ పోయే పని లేదు, నామరూపం కాండి, జపం చేస్తూ సంసారం చేయండి. అన్నం తినేప్పుడు, దావు నడిసేప్పుడు, పని పాటు చేసుకునేప్పుడు, వంట చేసేప్పుడు నామస్మరణ చేస్తూ చేస్తే మీ కార్యసిద్ధి అయిపోతుంది. సహజములో ఈ లోకు పరలోకు
రెండు సుఖాలు దొరికిపోతుంది. మనలోనూ శాంతి దొరుకుతుంది. లాస్ట్ టైంలో అదే గురుమల నామం వచ్చి పై మండలాల్లో తొలగిపోతారా, ఆయానందం దొరికిపోతుంది. దాని కొరకే మహాత్ములు అంటారు, ఈ లోకంలో బయట ఎక్కడైనా శాంతి లేదు, శాంతి తనలో ఉంది. మనం లోపలికి వచ్చేస్తే శాంతి దొరికిపోతుంది. పదిన్నరకు సత్సంగ కార్యక్రమం, సాయంత్రం 4 నుండి 5 వరకు దర్శనం. దయచేసి ఈ విషయాన్ని 4 నుండి 5 గంటల వరకు మాదాపి వద్దకు వెళ్లి దర్శనం చేసుకోండి. వేరే ఏ టైం లో వెళ్లి అక్కడ దేవాలయం కానీ బాబాజీ కానీ ఇబ్బంది చేయవద్దు. మరో విషయం ఏంటంటే, ఇక్కడ వేరే గవర్నమెంట్ సంగతి వారు ఏదైతే ఉన్నారో వారు కూడు ఆవరణలు బయట ఆవరణలు బయట చేయకుండా దయచేసి రోడ్డు వెళ్లి మా కార్యకర్తలు తీర్చుకోవాలి. కూడు ఆవరణ దయచేసి హాల్ చేయవద్దు. తెలియకుంటే ఇక్కడ ఉన్న సేవదారులు అడిగి తమ సూచనలు తీసుకోగలరు. మరో విషయం ఏంటంటే, ఈ కష్టం చట్టం తర్వాత బందరినప్పుడు ఆదివారం రోజు అంటే 6వ తారీఖు నాడు సాయంత్రం 1 సత్సంగం, 7వ తారీఖు 2 సత్సంగాలు సోమవారము, మంగళవారం నాడు 1 సత్సంగం ఉంటుంది. ఈ సూచనలు దయచేసి అందరూ గమనించగలరు. అలాగే దయచేసి సంగతి వారు ఎవరు ఎవరు తమ స్థానాలు తాను కూర్చోవాలి, ప్రసాదం మీరు అందరికీ అలాగే చేయవచ్చు. Thank you.